एपी असेंबली स्पीकर तम्मिनेनी सीताराम प्रस्तुतं राजकीयाल्लो लेरनी चेप्पाली राज्यांगबद्धमैन पदविलो उन्नंदुन आयन राजकीयालकु कास्त दूरंगाने उंडाली कानी आयन व्यवहार शैली अला कनबड़दु इंका तानु वैसीपी नेतने अन्नट्लु स्पीकर प्रवर्तिस्तुंटारु గతంలో తాను టీడీపీ పైన విమర్శలకు కూడా చేశారు ఈ సంగతులు అలా ఉంచితే తమ్మినేని సీతారాంకు ఇంటా బయట రెండింటా సెగ తగలబోతున్నదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు కొందరు స్పీకర్గా ఉండి రాజకీయంగా దూకుడుగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు ఆయన స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా మంత్రి పదవిపైనే ఉందట అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారనే చర్చ ఉంది ఇకపోతే ఆయన సొంత నియోగవర్గం పైన ఆయన కాన్సంట్రేట్ చేయడం లేదని టాక్ తమ్మినేని సీతారాం ఒకవేళ స్పీకర్ పదవిలో లేకపోతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నిధులు తెచ్చేవారని కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలోనే టీడీపీ నియోజకవర్గంలో బలోపేతమవుతున్నదని తెలుస్తోంది స్పీకర్ నియోజకవర్గం అయిన ఆముదాల వలసలో అభివృద్ధి కుంటుపడిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి పరిస్థితులు ఇలానే కొనసాగితే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు సరైన గుణపాఠం చెప్తారనే చర్చ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కేవల 13,000 ఓట్ల తేడాతోనే గెలుపొందారు ఇకపోతే ఆయనకు అనూహ్యంగా స్పీకర్ పదవి లభించింది ఇకపోతే ఒకవేళ ఆయన కనుక నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపైన కనుక ఫోకస్ పెట్టకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యే ఛాన్సెస్ తప్పక ఉంటాయని ఈ సందర్భంగా పలువురు హెచ్చరిస్తున్నారు మరోవైపున క్షేత్రస్థాయిలో తమ్మినేని సీతారాంకు పోటీగా ప్రతిపక్ష పార్టీలు బలోపేతమవుతున్నాయని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి